తృప్తి డిమ్రి నటించిన బ్యాడ్ న్యూస్ ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్లోకి వచ్చింది సంచలన విజయం సాధించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో చూసేయొచ్చు వికీ కౌశల్ అమ్మీ విర్క్ నేహా చూపియా కరుణ్ ఔజ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంతివారి దర్శకుడు ఇటీవల కాలం వరకు అమెజాన్ ప్రైమ్లో రెంట్ బేసిస్ మీద ప్రదర్శితమైన ఈ సినిమా ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఉచితంగా చూడవచ్చు ఇక ఈ చిత్రంలో అనన్య పాండే అతిథి పాత్రలో మెరిశారు ధర్మా ప్రొడక్షన్స్ లియో మీడియా కనెక్టివ్ సంస్థలు అమెజాన్ ప్రైమ్ కలిసి ఈ కామెడీ డ్రామాను నిర్మించడం విశేషం మరెందుకు ఆలస్యం చూడని వారుంటే వెంటనే చూసేయండి ఎంజాయ్ చేయండి మంచు మనోజ్ మౌనికా దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్లో పాప జన్మించింది ఆమెకు దేవసేన ఎంఎం అనే పేరు కూడా పెట్టారు తాజాగా పాప అన్నప్రాసన జరిగింది ఈ వేడుకకు ముంబై నుంచి అత్త మంచు లక్ష్మి ప్రత్యేకంగా హాజరయ్యారు అయితే తను హాజరవుతున్న విషయాన్ని చెప్పకుండా కూతురు యాపిల్ ని తీసుకువచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మంచు లక్ష్మి వారిని చూసిన మనోజ్ సంతోషపడిపోయాడు ఈ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది మంచు లక్ష్మి వీడియోతో పాటు ఫోటోలను షేర్ చేసిన మంచు లక్ష్మి అందులో మేనకోడలి ఫేస్ కనబడకుండా జాగ్రత్త పడింది కుటుంబం ఫ్రెండ్స్తో ఉన్న అనుబంధం కంటే గోపతి మరుగట్లేదని తన చుట్టూ ఎంతమంది ఉండటం ఎంతో ఇస్తుందని ఇలాంటి రోజును ప్రసాదించిన భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతున్నానంది అంతేకాదు తన కోడలు దేవసేనను ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని తనకు ఎలాంటి అడ్డు లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి అన్నట్లు మంచు మనోజ్ కూతురు దేవసేనను అందరూ ఎంఎం పూలి అని పిలుస్తారట ఎన్టీఆర్ నటించిన దేవర మరో అరుదైన ఘనతను సాధించింది ఆ సినిమాను లాస్ యాంజల్స్లోని బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శించబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రఖ్యాత ఈజిప్టియన్ థియేటర్లో దేవర సినిమాను స్క్రీన్ చేయబోతున్నారు అంతేకాదు ఈ ప్రీమియర్కు దేవర యూనిట్ హాజరు కానుంది రెడ్ కార్పెట్ ఈవెంట్లోనూ పాలు పంచుకోనుంది ట్రిపుల్ ఆర్ సినిమా లాగే దేవర ప్రేమియర్ను కూడా ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీలు తిలకించనున్నారు ఓ విధంగా చెప్పాలంటే ఇది సినిమాకు ఎంతో హైప్ను తీసుకువచ్చే విషయం ఇదిలా ఉంటే ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న దేవర ఐమాక్స్ ప్రింట్ కూడా రెడీ అయిందట ఇటీవల విడుదలైన దేవర ట్రైలర్ మిక్స్డ్ టాక్తోనూ యూట్యూబ్లో భారీ స్థాయిలో వ్యూస్ను రాబడ్డం విశేషం మరి ఆరేళ్ల తరువాత జూనియర్ సోలో హీరోగా నటించిన ఈ చిత్రం తనకు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి నటుడు నిర్మాతగానే కాదు సెలబ్రిటీ షోస్ హోస్ట్గా కూడా రాణిస్తూ వస్తున్న హీరోల్లో రానాది అగ్రస్థానం అనటంలో ఎలాంటి సందేహం లేదు గతంలో పలు టాక్ షోస్ చేసిన రానా తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ కోసం మరో ఆసక్తికరమైన టాక్ షో చేయబోతున్నాడట ఇక ఎప్పట్లాగే ఈ టాక్ షోలో కూడా అద్భుతమైన లైన్అప్తో పలువురు సెలబ్రిటీలను లైన్లో పెట్టాడట నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్తో పాటు ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న నాగ చైతన్య శోభిత జంట కూడా ఈ లిస్టులో ఉందట పెళ్లిపేట లెక్కబోతున్న ఈ జంటకు తన షోలో రానా ఎలాంటి ప్రశ్నలు వేస్తాడని ఆంధ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల థర్టీ ఫైవ్ చిన్న కథ సినిమా రిలీజ్ చేసిన రానా దుల్కర్ కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు నటుడుగాను బిజీగా ఉన్న రానా ఇటీవల రానా నాయుడు టూ షూటింగ్ కూడా పూర్తి చేశాడు మరి సరికొత్త టాక్ షోతో రాబోతున్న రానా ఈ షో ద్వారా ఎలాంటి పాపులారిటీని సంపాదిస్తాడో చూద్దాం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన హిట్ మూవీ శివాజీ ద బాస్ రీ రిలీజ్ కాబోతోంది ద బాస్ అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ చక్కటి విజయాన్ని అందుకుంది ఇందులో సుమన్ మెయిన్ విలన్ గా నటించడం విశేషం ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో శ్రీయ కథానాయిక తమిళనాట వంద కోట్లలో చేరిన తొలి తమిళ చిత్రంగా శివాజీ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమాని ఇప్పుడు సినిమానిప్పుడు రెజల్యూషన్ లో ఈ నెల ఇరవై రీ రిలీజ్ చేయబోతున్నారు ఇంకో విశేషమేమిటంటే ఎంపిక చేసిన థియేటర్లో శివాజీ టికెట్ ధర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనట మరి రజనీ ఫ్యాన్స్ రీ లో ఈ సినిమాకి ఎలాంటి విజయాన్ని కట్టబెడతారో చూడాలి